అసెంబ్లీ జనరల్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ప్రయత్నానికి వైఎస్ జగన్ గండి కొట్టారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంపై అవినీతి ఆరోపణలు రావడంతో జయరాం కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ను చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షికి ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న గుమ్మనూరు జయరాం గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సహా మరో మంత్రితో జయరాం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రి జయరాం కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారా లేక పార్టీ మారతారా లేక అధిష్టానం నిర్ణయాన్ని అనుసరించి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆలూరు నియోజకవర్గం మార్పులు చేర్పులపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజు చెప్పండి. ఆలూరు వైసీపీలో ఇప్పుడు గతంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ విడుదల చేసిన నాలుగు లిస్టులలో మొదటి పేరు ఆలూరు ఎమ్మెల్యే అలాగే మంత్రి అయిన గుమ్మనూరు జయరాం పేరు రావడంతో అంతా ఒకసారిగా షాక్ గురయ్యని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలవడం జరిగింది. అయితే హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో చురుగ్గా నియోజకవర్గంలో తిరుగుతూ పనిచేసుకుంటూ వెళ్తున్న గుమ్మనూరు జయరాం కు వైఎస్ జగన్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిప్పగిరి జెడ్పీటీసీ ఎవరైతే విరూపాక్షి ఉన్నారో ఆయనకు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తూ ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను కర్నూలు ఎంపీగా పోటీ ఇచ్చారని చెప్పి ఆదేశించారు. అప్పటి నుంచి గుమ్మనూరు జయరాం ఏదైతే పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేక అలాగే ఏం కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేక మదన పడుతూ గత వారం నుంచి నియోజకవర్గంలో ఉన్న ఎవరికి అందుబాటులో లేకుండా బెంగళూరుకి వెళ్లిపోయి ఉన్నట్టు సమాచారం. అలాగే ఏదైతే బెంగళూరులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన డికే శివకుమార్ అలాగే మంత్రి నాగేంద్రతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే దీనికోసం గుమ్మనూరు జయరాం అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి వారం నుంచి నియోజకవర్గంలో లేకుండా బెంగళూరులో ఉండి చర్చలు చెప్తున్నారు. అయితే మరోవైపు వైసీపీ నాయకులు కూడా ఎవరైతే ఇన్ఛార్జ్ రామ్ సుబ్బారెడ్డి జయరాం తో మాట్లాడే ప్రయత్నం అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్న గుమ్మనూరు జయరాం మాత్రం ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవు ఉండడంతో ఇక వైసీపీ నుంచి డోర్లు క్లోజ్ చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు విడుదల రేపు విడుదలయ్యే ఐదో లిస్ట్ లో కర్నూలు ఎంపీ స్థానానికి ముఖ్యంగా కర్నూలు మేయర్ అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షుడైన బివై రామయ్యకు ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షికి ఎన్నుకోవడం జరిగింది. దీంతో గుమ్మనూరు జయరాం కు ఇటు పార్టీలో పూర్తి స్థాయిలో ఏదైతే అన్ని డోర్లు క్లోజ్ చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ నుంచి కొంత ప్రయత్నం చేసిన అప్పటికే ఆలూరు అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ చురుగ్గా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే టీడీపీలో సీట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి ఏదైతే పోటీ చేయాలనే ఉద్దేశంలో జయరాం ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపు 30వ తేదీన కర్నూలు జిల్లాకు వైఎస్ జగన్ రానున్నారు. ఆ పర్యటనలోనే గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి నియోజకవర్గంలో చాలా హాటాపీగా చెప్పుకుంటున్నారని చెప్పుకోవచ్చు. నియోజకవర్గం ప్రజలు కూడా గుమ్మనూరు జయరాం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా అని వేచి చూడాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి ఏదైతే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, ఒక ఈ ఎన్నికల్లో గెలిచి గుమ్మనూరు జయరాం మంత్రిగా కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వేస్తున్నారు. ఏదైతే ఇతని పైన అవినీతి ఆరోపణలు రావడం, బెంచ్ మంత్రిగా పేరు వచ్చినా కూడా వైఎస్ జగన్ ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గుమ్మనూరు జయరాం ను మంత్రివర్గంలో అంటే ఇప్పటి వరకు జరిగిన మంత్రివర్గ విస్తరణలో జయరాం ను పక్కన పెట్టకుండా కంటిన్యూ చేసుకొస్తూ లాస్ట్ వరకు కూడా గుమ్మనూరు జయరాం ని మంత్రిగా ఉంచడం జరిగింది. అయితే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని గుమ్మనూరు జయరాం వ్యతిరేకిస్తూ ఇప్పుడు పార్టీ వీడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.